నా ఒకటి అనిపిస్తుంది, ఋషికొండని ఒక ఉదాహరణ చెప్తాను. ఋషికొండని రేపొద్దున అన్యాకరణం దోచుకున్నాను నేను. ఇందాక మీరు చెప్తున్నట్టుగా, ఉమామహేశ్వర గారు మీరు చెప్తున్నట్టుగా, ఏదైనా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇది నాది అని రాసేసుకుంటే సరిపోద్ది. నో క్వశ్చన్స్ ఆస్క్డ్. సో ప్రతిదానికి కోర్టు అనే ఒక రక్షణ చట్టాన్ని తీసేశారు దీనివల్ల. దీన్ని నేను ప్రజలకి సగటు మనిషికి, సగటు ఇంట్లో వంట చేసుకునే ఒక ఆడపడుచుకు కూడా, కేవలం గృహిణికి కూడా ఇది అర్థం అయ్యేలాగా నాకు మరింత లోతుగా దీన్ని తీసుకెళ్ళాలి. మీరు దేనికైతే పోరాటం చేస్తున్నారో, దేనికైతే ఉద్యమిస్తున్నారో, ఇది నేను సంపూర్ణంగా తీసుకెళ్ళాలి అంటే నాకు ఇంకొక 2-3 రోజులు వ్యవధి కావాలన్నాయి. ఎందుకంటే ఇది నాకు దీని తాలూకు గ్రావిటీ, దీని తాలూకు సీరియస్నెస్ నాకు అర్థమవుతుంది. అండ్ ఎందుకంటే ఒక డ్రెకోనియన్ లా వచ్చినప్పుడు చాలా సున్నితంగా ఉంటుంది, పెద్ద ఇష్యూగా అనిపించదు. అది అప్లై చేసే కొద్దీ దాని అప్లికేషన్లో దాని తాలూకు మీరు ముందే సెన్స్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు చెప్తున్న ప్రతిదీ, ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ఇది కైండ్ ఆఫ్ డ్రెకోనియన్ లా. దాని ముందే మీరు గ్రహిస్తున్నారు, ఇంకా ప్రజల అనుభవంలోకి రాలేదు ఇంకా అది. అందుకని మీరు ఉద్యమిస్తున్నారు. దీంట్లో ఇది మరింత చేరువయ్యేలాగంటే నాకు వ్యక్తిగతంగా ఇంకొంచెం నాకు అవగాహన ఇంకా అవసరం. అంటే నేను నాకు అర్థమైంది కానీ దీన్ని సగటు మనిషికి ఏమాత్రం లీగల్ అవగాహన లేని వ్యక్తికి చాలా సామాన్య పరిభాషలో చెప్పేది వాళ్ళ అనుభవంలోకి వచ్చేలా కావాలంటే నాకు ఇంకో కొంచెం 2 రోజులు అధ్యయనం చేయాలి నేను దీని మీద. ఒక 2 డేస్ కనుక దీని మీద నేను కూర్చుంటే మీతోటి. సో నేను కోరుకునేది కూడా ఏంటంటే, ఇప్పుడున్న మీరు ఒక ఐదు మందితోటి, మీరు కానీ ఇట్లా పెద్దలు మీరు ఇక్కడ ఉన్న ఎవరైనా సరే, ఒక 5 మంది మీరు ఒక కమిటీలా కూర్చొని నాకు లెట్ మీ డూ ఎ వెరీ డీటెయిల్డ్ 1-on-1 అండర్స్టాండింగ్ దీన్ని తీసుకున్న తర్వాత మనం సంపూర్ణంగా దీన్ని అవగాహన చేసుకొని ఈరోజు ఎవరైతే రాలేదో ఆర్ మోర్ హ్యూజ్ మీటింగ్ పెడతాం దీని మీద. నేను ఎందుకంటే ఒక్కరోజుకి అదే అడుగుతూ ఉన్నాను. ఇది విత్ ఇన్ పార్టీ లైవ్ అంటే ఇది లైవ్ వెళ్ళిందని నాకు సరిపోవట్లేదు. దీని వెనుక ఇది ఖచ్చితంగా ఇది యాంటీ పీపుల్ యాక్ట్, ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ యాంటీ పీపుల్ ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే చట్టం ఇది కాదు. ఇది నేను సగటు మహిళకి చిన్నప్పటి ఒక 6వ క్లాస్ చదువుకునే విద్యార్థికి కూడా ఇది అర్థమయ్యేలాగా నేను చెప్పగలగలేదు. అందుకే నాకు ఒక 2 రోజులు నాకు మీరు సమయం ఇవ్వగలిగితే, అంటే నేను సమయం తీసుకుంటాను కొంత. దీని మీద మీరు చెప్పిన ఈ ఇష్యూ ఇవన్నీ చదువుతాను, కొంచెం సంక్షిప్తంగా రాసిన వాటిని కొంచెం నాకు చెప్పడానికి, కొంచెం నాకు సామాన్య పరిభాషలు చెప్పడానికి నాకు కొంచెం లోతుగా దాన్ని సింపుల్ లీగల్ టర్మ్స్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడం నాకు కొంచెం సమయం కావాలి. మీరు నాకు ఒక ఈ రోజున ఒక కన్క్లూడ్ చేయండి, మళ్ళీ ఎప్పుడు కూర్చున్నాను చెప్పండి, నాకు 11 లోపు చెప్పండి. మీరు ఎప్పుడైనా సరే 11వ తారీఖులోపు నాకు ఆర్ పోస్ట్ ఫెస్టివల్ లేదు, టైం అయిపోతుంది అంత డిలే చేయదంటే దట్స్ అప్ టు యూ, మీరు డిసైడ్ చేయాలి. దీన్ని ఖచ్చితంగా నేను మీరు జనసేన ఈరోజున మీరు మీ విలువైన సమయాన్ని కోర్టులను కాదని మీ విలువైన సమయాన్ని ఇక్కడికి వచ్చి వెచ్చించినందుకు సంపూర్ణంగా అది ఒక అర్థవంతంగా అయ్యేలాగా నేను ఖచ్చితంగా నేను మీకు సంపూర్ణమైన మద్దతు నేను మీకు ఇస్తాను ఖచ్చితంగా. నా గొంతు పెద్దలు మీరు చెప్తా ఉన్నట్టుగా నా గొంతు ఎంత బలమో నాకు తెలీదు. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను కానీ నాకు దాని రీచ్ ఎంత, ఎంతమంది ప్రభావితం చెందుతా నాకు నిజంగా తెలియదు. నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను కానీ నాకున్న ఎంత బలం మేరకు, నా శక్తి మేరకు ఈ చట్టాన్ని ఖచ్చితంగా దీన్ని అమలు కాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇది బేసిక్గా మీద ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే ఖచ్చితంగా దీన్ని నిలువరించాల్సిన అవసరం ఒక పొలిటికల్ పార్టీ కానీ కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత గల ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. దట్ విల్ మేము మీతోటి మీ భుజంతో మేము మా భుజం కూడా కలుపుతాం. దీనిలో మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తాం మీకు దీని మీద. అలాగే భవిష్యత్ అంటే నేను టుడే డోంట్ వాంట్ టాక్ ఆన్ ఎలక్షన్స్ ఆర్ పాలిటిక్స్, అది వేరే సభలో మాట్లాడతాను కానీ
ఇది ప్రజలకి ఎంత ఆంధ్రప్రదేశ్కి ఎంత చెడు ప్రజల సగటు వ్యక్తికి ఎంత హాని చేయబోతుందో ఎలాంటి హక్కులు కోల్పోబోతుందో దీన్ని మరింత బలంగా వివరించడానికి నేను కొంచెం పెద్ద మీటింగ్ చేస్తాను దీనికి. ఆ రోజు మీరు ఇంకొకసారి వచ్చి అది మనం ఎక్కడ పెట్టుకుందాం లేదంటే మీసారి నేను మీరు ఆహ్వానిస్తే నేను వస్తాను. మీరు ఆహ్వానించండి అంటే ఈరోజు మీరు నా దగ్గరికి వచ్చారు నేను ఆ రోజు కూర్చున్నప్పుడు నేను కావాలంటే నేను మీరు చేస్తూ ఉండండి. ఈ రెండు రోజులు నేను అధ్యయనం చేసి నేను మీకు మీ శిబిరానికి మీరు ఎక్కడైతే మీరు గుంటూరు కోర్టుకు నేను వస్తాను కావాలంటే.